సో సమ్ సీన్స్ ఇలాగా వెనకాల బాడీ పడి ఇలా చూడు, కవర్ చేయి, ఇది కవర్ చేయి, అది కవర్ చేయను. ఇంకొకటేమో మనం రాస్తే 200, రాయకపోతే 2000, ఇంక్వెస్ట్ చేయకు. సో ఇలాంటి సీన్స్ కొంచెం బాగున్నాయి, ఇంపాక్ట్ ఎక్కువ క్రియేట్ చేస్తుంది. దానివల్ల మీడియా మీద నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతాం కదా బాడీ. అలా అనుకుంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు అందరూ సినిమాని బ్యాన్ చేయమని చెప్పాలి, అలా అనుకుంటే లాయర్లు, జడ్జిలు, పోలీసు ఆ సినిమా అనేది రిలీజ్ అవ్వదు అలా అనుకుంటే. ఈ రోజు మనం ఓకే మీడియా అని ఎవరన్నా లేదు, నీకు ఎంత ధైర్యం ఎవరా అనే క్వశ్చన్లు అడుగుతున్నారు. కానీ ప్రతి దాంట్లో ఒక కథని పెట్టినప్పుడు ఇట్స్ అంటే బేసిక్ కథ ఎమోషన్స్లో మనం కమర్షియల్ ఫార్మాట్లు తీసుకున్నప్పుడు గుడ్ వర్సెస్ బ్యాడ్, గుడ్ వర్సెస్ ఈవిల్ అనేది మనం జనరల్ ఫార్మాట్. దాంట్లో రకరకాల బ్యాక్గ్రౌండ్స్ ఆఫ్ లైఫ్ నుంచి వచ్చిన క్యారెక్టర్స్ని మనం ఎప్పుడు వాడుతుంటాం, పొలిటీషియన్స్ అందరినీ వాడతాం. అలాగా నన్ను అన్నావు, నువ్వు నన్నే అన్నావు, అని నువ్వు గుమ్మడికాయ దొంగలాగా నువ్వు భుజాలు తడుపుకోకు. ఆ కథలో వాళ్ళు ఏమన్నారో చూసి ఓకే ఎస్ ఐ లైక్ ఇట్ ఆర్ డోంట్ లైక్ ఇట్. చాలా సినిమాల్లో మామూలుగా మీడియాని కూడా కామెడీగా చూపించారు చెప్పారు. సో సరదాగా చేస్తారు ఇలా అని అని ఎప్పుడు అంటా ఉంటాం. బట్ ఎప్పుడైతే లీడ్ క్యారెక్టర్సే ఈ క్యారెక్టర్స్ చేసి ఇలా ప్రమోట్ చేస్తున్నప్పుడు కొంచెం నెగిటివ్ గా ఉంటదేమో కదా అని. ఏమో అది మీరే చెప్పాలి, చూసాక మాట్లాడుకుందాం. అంటే ప్రస్తుతం ఎస్ యువర్ రైట్, అంటే టీజర్ ట్రైలర్ లో మనం వాడిన స్ట్రాంగ్ భాష కానీ ఏంటి వీళ్ళు, అది మామూలుగా ఇప్పుడు నువ్వు యాక్ట్ చేస్తుంటే ఒకలాగా ఉండేది. ఇందులో నేను కాబట్టి వీడరే, వీడు నాకు తెలుసు రే అని అనుకుంటున్నారు. అంత లేదు, చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. అంటే ఇట్స్ అబౌట్ దట్ స్టోరీ, దట్ క్యారెక్టర్స్ ఇన్ దట్ టైంలో వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు అనేది కదా.